హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డయాఫ్రమ్ క్లచ్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం సో అసలు డయాఫ్రమ్ క్లచ్ అంటే ఏంటి అండ్ దాని యొక్క పార్ట్స్ ఏంటి వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్లో థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు పొందొచ్చు అండ్ ఈ పీపీటీస్ అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా మనకు ఒక సెపరేట్ యాప్ ఉంది దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము సో దాని ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా మీరు పొందొచ్చు ఈరోజు మన టాపిక్ చూద్దాం డై క్లచ్ వర్కింగ్ ఏంటి సో డయాఫ్రమ్ క్లచ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాఫ్రమ్ క్లచ్ అనేది ఆటోమొబైల్లో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్లచ్ సో మనం చాలా వరకు మల్టీప్లేట్ క్లచ్ సింగిల్ ప్లేట్ క్లచ్ ఇలాగా ఆటోమొబైల్లో అన్నీ చూసాం మరి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక డయా డయాఫ్రమ్ స్ప్రింగ్ అనేది ఇందులో వర్కింగ్ చేస్తూ ఉంటుంది ఇదనమాట మీరు చూసారు కదా ఇది ఒకటే మనకి డిఫరెన్స్ ఉంటుంది మిగతా స్ప్రింగ్స్కి వీటికి కొంచెం కన్స్ట్రక్షన్లో చిన్న తేడా ఉన్నా సరే మిగతా క్లచ్ యొక్క ఆపరేషన్ ఏంటి అంటే ఇంజిన్ నుంచి వచ్చే ఆ పవర్ని ఏవైతే అవుటరు ట్రాన్స్మిషన్స్ ఉన్నాయో ఆ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసే ఒక డివైజ్ క్లచ్ అని మనకు తెలుసు ఓకే సో దాని యొక్క కన్స్ట్రక్షన్ బట్టి దాని యొక్క వర్కింగ్ బట్టి డయాఫ్రామ్ క్లచ్ అనేది మారిపోతూ ఉంటుంది ఇప్పుడు డయాఫ్రామ్ క్లచ్ అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం డయాఫ్రామ్ క్లచ్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్లచ్ ఆటోమొబైల్ క్లచ్ విచ్ యూజెస్ ఏ డయాఫ్రమ్ స్ప్రింగ్ ఫర్ ది ఎంగేజ్మెంట్ అండ్ డిజెంగేజ్మెంట్ ఆఫ్ ది క్లచ్ సో డయాఫ్రమ్ క్లచ్ అనేది ఒక ఆటోమొబైల్ క్లచ్ అందరికీ తెలిసిందే సో అది ఎందుకోసం యూజ్ చేస్తున్నాము ఎంగేజ్మెంట్ అండ్ డిజెంగేజ్మెంట్ ఆఫ్ క్లచ్ సో ఆ డయాఫ్రమ్ స్ప్రింగ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము ఈ ఇంజిన్ నుంచి వచ్చిన ఈ పవర్ని మనం ఈ డ్రైవ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అది అలా ఎంగేజ్ డిజెంగేజ్ చేస్తూ యాజ్ కంపేర్ టు ప్లే టైప్ క్లచ్ సో మనం ప్లేట్ టైప్ క్లచ్ని చూసుకున్నట్లయితే ద డయాఫ్రామ్ క్లచ్ సేమ్ అలాగే ఉంటుంది కానీ డయఫ్రామ్ స్ప్రింగ్ ఈజ్ యూజ్ ఎట్ ప్లేస్ ఆఫ్ కాయిల్ స్ప్రింగ్ ఓకే సో అక్కడ ఏమవుతుంది అంటే మనం ఆ ప్లేట్ ఏవైతే ఉన్నాయో అక్కడ కాయిల్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి బదులు మనం ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్స్ అనేవి వాడుతూ ఉంటాం ఓకే సో వాటి గురించి వర్కింగ్ గురించి ఇన్డెప్త్గా మనం చూద్దాం ఏ డయాఫ్రమ్ స్ప్రింగ్ క్లచస్ వైడ్లీ యూజ్డ్ ఆన్ కార్స్ విత్ ఏ స్మాల్ అండ్ మీడియం సైజెస్ ఇంజిన్స్ సో మనం కార్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ క్లచెస్ని అది కూడా స్మాల్ సైజెస్ మీడియం సైజెస్ ఇంజిన్స్ ఉన్న కార్స్లో ఇట్ హ్యాస్ డయాఫ్రమ్ స్ప్రింగ్స్ దట్ సప్లైస్ ది ఫోర్స్ టు హోల్డ్ ది ఫ్రిక్షన్ డిస్ ఎంగేజ్మెంట్ అండ్ డిజెంగేజ్మెంట్ ఆఫ్ ది ఫ్లై వీల్ సో దీని గురించి వర్కింగ్లో మనం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఈ డయాఫ్రమ్ క్లచ్ ప్లేట్ యొక్క పార్ట్స్ చూసుకున్నట్లయితే సో జనరల్గా అన్ని క్లచ్ ప్లేట్స్కి ఎలా అయితే పార్ట్స్ ఉంటాయో దీనికి కూడా సేమ్ అలా ఉంటుంది ఇది వీల్ ఇంజిన్ నుంచి వచ్చే ఆ పవర్ అంతా దీని ద్వారానే ఇది రొటేట్ అవుతుంది ఫ్లై వీల్ అండ్ ఇది అవుట్లెట్ షాఫ్ట్ సో దీని ద్వారా పవర్ అనేది అవుట్లెట్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్తూ ఉంటుంది ఆ పవర్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది ఇది రిలీజ్ ఫోర్క్ సో మనం దాన్ని మనం ఏమంటాము అంటే ఈ లీవర్ అంటాము ఓకే లేదా క్లచ్ పెడల్ అంటాము దీనికి కనెక్ట్ అయి ఉంటుంది సో ఒక్కొక్కసారి ఇది టాప్లో కూడా చూపిస్తూ ఉంటారు సో డిపెండింగ్ అప్ ఆన్ వెహికల్ బట్టి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ అయింది డై ఫ్రమ్ స్ప్రింగ్ సో దీని ద్వారానే ఆ వర్కింగ్ అంతా కూడా అవుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది మనకి ఏంటి అంటే క్లచ్ ఆ లైనింగ్ ఫ్రిక్షన్ లైనింగ్ ఓకే దీని ద్వారా మాత్రమే ఆ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది ఈ క్లచ్ అనేది ఆపరేట్ అవుతుంది సో ఇది మనకి ఆ ఫ్రిక్షన్ లైనింగ్స్ ఇటువైపు ఉంటాయి ఇటువైపు కూడా ఉంటాయి నెక్స్ట్ ఇది ప్రెజర్ ప్లేట్ సో ఇది ప్రెజర్ ప్లేట్ మనం ఎప్పుడైతే డయాఫ్రమ్ ఈ పెడల్ ఆపరేట్ చేసామో ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్ అనేది ఆపరేట్ అయ్యి ఈ ప్రెజర్ ప్లేట్ దీన్ని ప్రెజరైజ్ చేసి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ కాంటాక్ట్ సర్ఫేస్ని ఫ్రిక్షన్ లైనింగ్ పట్టుకొని పవర్ అనేది ట్రాన్స్మిట్ అయ్యేలా చేస్తుంది ఓకే ఇక్కడ మీకు చూస్తే దాని యొక్క పార్ట్స్ విడివిడిగా ఉన్నాయి ఓకే సో ఇది అవుట్లెట్ షాఫ్ట్ ఇది డయాఫ్రమ్ స్ప్రింగ్ అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఏంటి అంటే రిలీజ్ బేరింగ్ సో మనకి ఆ క్లచ్ ఎంగేజ్ అవ్వాలన్నా డిజెంగేజ్ అవ్వాలన్నా సరే ఇక్కడ బేరింగ్ అనేది ఒకటి ఉంటుంది ఓకే అంటే స్మూత్గా అది అవ్వాలి ఆ అవుట్ అవుట్లెట్ షాఫ్ట్ మీద మనకి ఈ ఫోర్ కాపరేట్ చేసినప్పుడు ఈ మూమెంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ బేరింగ్ వల్ల ఈజీగా అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎయిర్ గ్యాప్ కనిపిస్తుంది ఎప్పుడైతే మన క్లచ్ అనేది డిజంగేజ్ పొజిషన్లో ఉందో అప్పుడు మనకి ఈ ఎయిర్ గ్యాప్ అనేది క్లియర్ కట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఓకే సో నార్మల్గా ఎంగేజ్ పొజిషన్లో ఇది మనకు కనిపించదు ఓకే ఇంకా వర్కింగ్ గురించి తెలుసుకుందాం డైఫ్రమ్ క్లచ్ ప్లేట్ యొక్క రియల్ పిక్చర్స్ మనం చూసినట్లయితే సో మనం ఈ స్ప్రింగ్ అనుకుంటున్నాం కదా ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్ ఇదే అది ఓకే సో నెక్స్ట్ ప్రెజర్ ప్లేట్ నెక్స్ట్ క్లచ్ కేసింగ్ దీని యొక్క కేసింగ్ ఏదైతే ఉందో ఇది కేసింగ్ ఓకే ఈ ప్లేట్ ప్రెజర్ ప్లేట్ ఎక్కడ ఉంటుంది దానికి అటువైపు ఇటువైపు మనకి ఫ్రెక్షన్ లైనింగ్ అనేది ఉంటుంది ఓకే సో ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ అనేది సో ఇప్పుడు మనం డయాఫ్రామ్ క్లచ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం ఏ క్లచ్ అయినా సరే మనం ఎంగేజ్ అండ్ డిజెంగేజ్ చేస్తాము ఎందుకు అంటే ఇంజిన్ నుంచి వచ్చిన పవరు మనకి డైరెక్ట్గా ఈ ట్రాన్స్మిషన్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్తూ ఉంటుంది కదా సో ఇప్పుడు మనం సడన్గా ఆ గేర్ బాక్స్లో ఆ ఇంజిన్ స్పీడ్ మనం చేంజ్ చేసినప్పుడు మీన్స్ ఆ గేర్ బాక్స్ స్పీడ్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంజిన్ ఫుల్ పవర్ కాస్త దానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వెహికల్ అన్బ్యాలెన్స్ అవ్వచ్చు లేదా కుదుపులు రావచ్చు సో అందుకోసమే స్మూత్ మూమెంట్ వెహికల్ ఉండాలి కాబట్టి జ్యూరింగ్ స్పీడ్ చేంజింగ్ మనం ఈ క్లచ్ను అనేది ప్రొవైడ్ చేసుకున్నాం అదే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఓకే ఇప్పుడు ఈ డిజంగేజ్ ఎంగేజ్ ఎలా అవుతుందో మనం చూద్దాం ప్రీవియస్గా చాలా క్లచ్లు మనం చూసాం సేమ్ అదే ప్రిన్సిపల్ కాకపోతే ఇక్కడ ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్ అనేది మనకి ఇక్కడ రోల్ అనేది ప్లే చేస్తుంది ఓకే సో ఇనిషియల్గా మనకి ఎలా ఉంటుంది వెహికల్ రన్ అయినప్పుడు క్లచ్ ఎంగేజ్మెంట్లో ఉంటుంది చూసారు కదా మీరు ఇక్కడ ఎటువంటి గ్యాప్ కూడా లేదు సో ఇది డయాఫ్రమ్ స్ప్రింగ్ ఇది ప్రెజర్ ప్లేట్ అండ్ ఇది రిలీజ్ ఫోర్క్ ఓకే సో దీన్నే మనం క్లచ్ పేటల్కి కనెక్ట్ చేస్తూ ఉంటారు దీన్ని ప్రెస్ చేస్తేనే మనకి ఈ ఆపరేషన్ అనేది ఉంటుంది ఓకే సో ఇది ఈ క్లచ్ అనేది ఎంగేజ్ పొజిషన్లో ఉంది ఓకే ఇప్పుడు అది డిజైంగేజ్ చేయాలి మనం ఎందుకు మనం స్పీడ్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ క్లచ్ పెడల్ని మనం ప్రెస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రిలీజ్ బేరింగ్ ఏదైతే ఉందో అది ఇలా మూవ్ అవుతుంది ముందుకి ఓకే ఇలా మూవ్ అయితే ఏమవుతుంది అంటే ఇలా ఉన్న ఈ డయాఫ్రమ్ కాస్త డయాఫ్రమ్ అంటే ఏంటి అది కొంచెం దాని యొక్క షేప్ అనేది మారుతుంది సో ఈ పొజిషన్కి వస్తుంది సో ఈ షేప్లోకి మారుతుంది అది దీని యొక్క ప్రెజర్ వల్ల ఓకే సో ఎప్పుడైతే ఇలా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ప్రెజర్ ప్లేట్లు ఉన్నాయి కదా సో ఈ ప్రెజర్ ప్లేట్ కూడా ఏమవుతుంది ఈ షేప్లోకి రావడం వల్ల ప్రెజర్ ప్లేట్ కూడా బ్యాక్ సైడ్కి మూవ్ అవుతుంది అంటే ఇలా మూవ్ అవుతుంది ఓకే సో ఇలా ఎప్పుడైతే మూవ్ అయిందో ఇక్కడ ఈ షాఫ్ట్ ఉంది కదా ఈ షాఫ్ట్ కనెక్ట్ అయిన ఈ ఫ్రిక్షన్ ప్లేట్ ఓకే ఈ ఫ్రిక్షన్ ప్లేటు దానికి ఉన్న కనెక్షన్ ఆ ఫ్రిక్షన్ లైనింగ్స్ కూడా ఇలా బ్యాక్ మూవ్ అవుతాయి ఓకే ఇనిషియల్గా ఇలా ఉన్నది మనం ఈ రిలీజ్ ఫోర్క్ ద్వారా ఈ డయాఫ్రామ్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ఉన్న డయాఫ్రమ్ కాస్త ఇలా మారుతుంది ఇలా మారేమవుతుంది అంటే ఈ ప్రెజర్ ప్లేట్ని మనం ఇలా బ్యాక్ పుల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఇలా కనెక్షన్ కనెక్ట్ అయ్యి ఉన్న ప్లేట్ ఏమవుతుంది గ్యాప్ వస్తుంది ఓకే మనం ఇక్కడ చూసినట్లయితే డిజెంగేజ్ పొజిషన్లో ఎలా ఉంటుంది ఓకే సో అప్పుడు ఏమవుతుంది వీల్ ఫ్రీగా రొటేట్ అవుతుంది ఓకే దానికి ఉన్న కనెక్షన్ ఉన్న ఆ మిగతా ట్రాన్స్మిషన్ నార్మల్గా ఏ స్పీడ్ లేకుండా ఉంటుంది సో మనం ఆ స్పీడ్ వేరియేషన్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు ఓకే ఈ డిజెంగేజ్మెంట్ పొజిషన్లో మాత్రం పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు నో పవర్ ట్రాన్స్మిషన్ ఓకే కానీ ఇంజిన్ అనేది ఆన్లోనే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ సో ఎంగేజ్ పొజిషన్లో ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం ప్రీవియస్గా డిజెంగేజ్ చేస్తాం ఇలాగా ఓకే సో ఎందుకు పవర్ అనేది మనం ఆ స్పీడ్ వేరియేషన్ అనేది చేయడానికి ఓకే స్పీడ్ వేరియేషన్ చేస్తాము ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఎంగేజ్ చేయాలి అంటే ఈ పవర్ అనేది వీల్ నుంచి ఈ ఆ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్మిషన్కి ట్రాన్స్మిట్ అవ్వాలి సో అప్పుడు ఏం చేస్తాము ఈ ఫోర్క్ని రిలీజ్ చేస్తాము సో వరకు మనం దీన్ని ప్రెస్ చేసి ఉంచిన వాళ్ళం ఏం చేస్తామంటే రిలీజ్ చేస్తాము రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ రిలీజ్ బేరింగ్ ఏమవుతుంది అంటే ఆ ఫోర్స్ని అంతా రిలీజ్ చేసేసి ఇక్కడ ఈ మూమెంట్ వస్తుంది సో వరకు ఇలా ఉన్నది కాస్త మనం ఏమవుతుంది ఇలా బ్యాక్కి మూవ్ అవుతుంది ఇది ఓకే సో ఇలా బ్యాక్ ఎప్పుడైతే మూవ్ అయిందో ఎంగేజ్మెంట్ పొజిషన్లో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇలా ప్రెస్ అయ్యి ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్ కాస్త దాని యొక్క ఒరిజినల్ స్ప్రింగ్ ఫోర్స్కి ఇలా వచ్చేస్తుంది ఈ మూమెంట్కి వస్తుంది ఓకే సో ఎప్పుడైతే ఈ మూమెంట్కి వచ్చిందో ఈ పొజిషన్కి దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది అప్పుడు ఈ ప్రెజర్ ప్లేట్ చూసారు కదా అప్పటివరకు ఈ పొజిషన్లో ఉంది ఓకే మనం ఎప్పుడైతే రిలీజ్ చేసామో ఈ ప్రెజర్ ప్లేట్ ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్ ఏం చేస్తుంది ఈ పొజిషన్కి వస్తుంది ఎక్కడికి వస్తుంది ఓకే సో ఇలా ఉన్నది కాస్త ఇలా అవుతుంది మనం రిలీజ్ చేయడం వల్ల సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రెజర్ ప్లేట్ దీన్ని ఫోర్స్ చేస్తుంది ఎలా మూవ్ అవుతుంది సో ఎప్పుడైతే ఎలా మూవ్ అయిందో ఈ ఫ్రిక్షన్ లైనింగ్ ఉంది కదా ఈ ప్లేట్ సో అది ఈ ఫ్లై వీల్ కాంటాక్ట్ అయ్యి ఈ ఫ్రిక్షన్ లైనింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఆ మొత్తం ఈ ఫ్లై వీలు ప్లస్ ఈ ఫ్రిక్షన్ లైనింగ్ ఈ ప్లేట్లు మూవ్ అయ్యి దాని మీద మౌంట్ అయ్యి ఉన్న షాఫ్ట్ ఉంది కదా సో ఈ షాఫ్ట్ డ్రైవ్ షాఫ్ట్ ఈ ట్రాన్స్మిషన్ షాఫ్ట్కి వెళ్తుంది సో మొత్తం అన్నీ కూడా కలిపి రొటేట్ అవుతాయి సేమ్ స్పీడ్లో ఓకే ఇది ఎంగేజ్మెంట్ సో మనం డైఫ్రామ్ క్లచ్ ఎలా ఎంగేజ్ చేయాలి ఓకే సో ఇది దాని యొక్క వర్కింగ్ ఇప్పుడు దాని యొక్క అడ్వాంటేజ్ చూసుకుంటే ఎందుకు కార్స్లో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఇంజెస్లో ఇది ఇన్స్టాల్ చేస్తారు అంటే ఇట్ ఈజ్ లైటర్ ఇన్ వెయిట్ సో అది దాని యొక్క వెయిట్ లైట్గా ఉంటుంది ఇట్ హ్యాస్ కాంపాక్ట్ సైజ్ సో దీని యొక్క సైజ్ మనం చూసినట్లయితే మిగతా వాటితో పోల్చుకుంటే కాంపాక్ట్గా ఉంటుంది డయఫరమ్ స్ప్రింగ్ సప్లైస్ మోర్ ఫోర్స్ హెన్స్ ఇట్ హ్యాస్ హై టార్క్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ సో అక్కడ మనం ఈ డయఫ్రమ్ స్ప్రింగ్ ఏదైతే చూసామో అది ఏం చేస్తుంది అంటే మనకి హై టార్క్ని ట్రాన్స్మిట్ చేస్తుంది దాని యొక్క కెపాసిటీ ఉంటుంది ఓకే ఎందుకంటే దాని యొక్క స్ప్రింగ్ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఇట్ హ్యాజ్ లెస్ రొటేటింగ్ పార్ట్స్ హ్యాన్స్ నో ప్రాబ్లమ్ ఆఫ్ నాయిస్ వర్కింగ్ సో మనం చూసుకున్నట్లయితే మిగతా క్లచెస్లో పోల్చుకుంటే ఇందులో రొటేటింగ్ పార్ట్స్ అనేవి తక్కువ సో అందువల్ల నాయిస్ అనేది అంత ఎక్కువ రాదు ఇట్ హ్యాస్ డైనమిక్ బ్యాలెన్సింగ్ ఎవ్రీ ఈవెన్ ఎట్ హై స్పీడ్స్ సో మనం హై స్పీడ్స్లో వెళ్ళినా సరే ఈ క్లచ్ అనేది డైనమిక్ బ్యాలెన్సింగ్ ఉంది అంటే దానికి అదే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అన్బ్యాలెన్స్ అవ్వకుండా దానికి అదే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఇది దాని యొక్క అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్కి వచ్చేసరికి హెవీ వెహికల్స్లో ద సైజ్ ఆఫ్ క్లచ్ బికమ్స్ హయ్యర్ ఫర్ ఇంక్రీజింగ్ ది ఫ్రెక్షన్ సర్ఫేస్ సో మనం ఎంత చెప్పుకున్నాం స్మాల్ అండ్ మీడియం సైజెస్లో ఎక్కువగా వాడతామని కానీ ఇక్కడ ఏంటి హెవీ వెహికల్స్లో మనం వాడాలి అంటే దీని యొక్క సైజెస్ అనేవి చాలా చాలా పెద్దగా చేసుకోవాలి ఓకే నెక్స్ట్ డయాఫ్రమ్ క్లచ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే చాలా వాటిలో వాడతారు అందులో కొన్ని మారుతి స్విఫ్ట్ స్విఫ్ట్లో వాడతారు టాటా సఫారీ లో వాడతారు ఫోర్డ్ ఎక్కువ లో వాడతారు నిస్సాన్ నవారాలో వాడతారు ఇంకా చాలా స్మాల్ అండ్ మీడియం సైజెస్ ఇంజిన్స్లో కార్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఓకే సో ఇది డైఫ్రమ్ క్లచ్ ఎలా వర్క్ చేస్తుంది దాని యొక్క పార్ట్స్ ఏంటి అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజ్ అప్లికేషన్స్ ఏంటి ఎంగేజ్ ఎలా చేస్తాము డిజెంగేజ్ ఎలా చేస్తాము అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మన థౌజండ్ ప్లస్ వీడియోస్ కూడా చూడండి అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్